రోజుకో యాపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండొచ్చు అలాగే రోజుకో స్టాటిన్ మాత్ర వేసుకుంటే గుండెపోటు రాకుండా చాలా వరకు నివారించుకోవచ్చు గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో స్టాటిన్ మందులది కీలకమైన పాత్ర గుండె జబ్బులతో పాటు హై బీపీ షుగర్ పక్షవాతం మొదలైన వాటిని సమర్థంగా అడ్డుకునే స్టాటిన్ మందుల గురించి వాటి వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ నడిగి ఇప్పుడు తెలుసుకుందాం స్టాటిన్ మందులు అంటే ఏంటి నార్మల్గా అందరిలో కూడా రక్తంలో కొలెస్ట్రాల్ అనేది ఉంటుందన్నమాట ఈ కొలెస్ట్రాల్లో కూడా వివిధ రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని గుడ్ కొలెస్ట్రాల్ అని ఈ విధంగా రకరకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి సో వీటిల్లో ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది పెరిగినప్పుడు అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగినప్పుడు మనకి గుండెకు సంబంధించిన సమస్యలు లేదా పక్షవాతం రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇటువంటి వారిలో అంటే నార్మల్ లెవెల్ కంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళలో వాటిని తగ్గించుకోవడానికి మందులు అనేవి కొంతమందిలో వాడాల్సి వస్తుంది ఇలాగా కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉన్న మందుల్లో అనేక రకాలు ఉంటాయన్నమాట వాటిలో ఈ స్టాటిన్స్ అనేవి ఒక ముఖ్య రకమైన కేటగిరీ ఆఫ్ మెడిసిన్ అన్నమాట సో కొలెస్ట్రాల్ తగ్గించడానికి వాడే మందులలో మోస్ట్ కామన్గా వాడే మందుని స్టాటిన్స్ అని అంటాం అన్నమాట కొలెస్ట్రాల్ను తగ్గించడంలో స్టాటిన్ మందులు ఎలా పనిచేస్తాయి మామూలుగా కొలెస్ట్రాల్ అనేది కేవలం మనం తీసుకునే ఆహారం నుంచే మన శరీరంలోకి రాదండి ఇప్పుడు మనకి మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్లో 2/3 కొలెస్ట్రాల్ అంటే 2/3 ఆఫ్ ది కొలెస్ట్రాల్ మన బాడీలోనే తయారవుతుంది అనమాట లివర్లో తయారవుతుంటుంది సో ఇలాగా లివర్లో తయారయ్యే కొలెస్ట్రాల్ని తగ్గించడానికి అంటే మన బాడీలో ఉత్పత్తి అయ్యే కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఈ స్టాటిన్ అనే మందులు హెల్ప్ చేస్తాయి అన్నమాట ఈ స్టాటిన్స్ అనేవి మన లివర్లో హెచ్ఎంజీ కోయే రిడక్టేస్ అనేది ఒక ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసి తద్వారా కొలెస్ట్రాల్ తయారవకుండా ఉండటానికి హెల్ప్ చేస్తుంటాయి సో ఇలా స్టాటిన్స్ వాడటం ద్వారా మన బాడీలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి తగ్గి మన రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట ప్రస్తుతం మనకు ఎలాంటి స్టాటిన్ మందులు అందుబాటులో ఉన్నాయి ఈ స్టాటిన్స్ అనేవి ఒక గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ అని అంటే ఇందులో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాటిన్స్ ఉంటాయి అంటే ఉదాహరణకి ఇనిషియల్గా మొదట్లో స్టార్ట్ అయినప్పుడు లోవర్ స్టాటిన్ అని ఉండేది ఆ తర్వాత సింవా స్టాటిన్ అని వచ్చింది ఆ తర్వాత ఎటోర్వా స్టాటిన్ రసువా స్టాటిన్ పిటోవా స్టాటిన్ ఇలాగా అనేక రకాల స్టాటిన్స్ ఉన్నాయన్నమాట అందుబాటులో మార్కెట్లో అయితే వీటిలో మోస్ట్ కామన్గా మనం ప్రస్తుతం వాడే స్టాటిన్స్లో ఎటోర్వా స్టాటిన్ మరియు రసువా స్టాటిన్ అనేది చాలా కామన్గా వాడుతుంటాయి అన్నమాట కొలెస్ట్రాల్ తగ్గించడానికి స్టాటిన్ మందుల్ని అందరూ వాడవచ్చా కొలెస్ట్రాల్ అనేది అందరి రక్తంలో ఉంటుంది ఎందుకంటే మన బాడీలో సెల్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి మన బాడీలో నార్మల్గా జరిగే మెటబాలిజంకి కొలెస్ట్రాల్ అనేది చాలా అవసరం అయితే ఈ కొలెస్ట్రాల్ అందులో చెడు కొలెస్ట్రాల్ ఒక లెవెల్ దాటి ఎక్కువ ఉన్నప్పుడు అది హానికరం అవుతుంటుంది అన్నమాట సో కొలెస్ట్రాల్ లెవెల్ నార్మల్గా ఉన్నంత వరకు పర్వాలేదు బట్ ఒక లెవెల్ దాటి కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు మనకి హాని జరిగే అవకాశం ఉంటుంది సో అలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఆ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి మనం మందులు అనేవి వాడాల్సి ఉంటుంది ఈ మందులు కూడా మన జీవనశైలి మార్పుతో పాటు మందులు అనేవి కూడా వాడాల్సి ఉంటుంది అంతే తప్ప కొలెస్ట్రాల్ మందులు రెగ్యులర్గా అందరూ వేసేసుకుంటే హార్ట్ సమస్యలు రావు అని అనుకోవటం మాత్రం అపోహే అవుతుందన్నమాట సో ఎటువంటి వారిలో ఈ స్టాటిన్స్ అనే మందులు లేదా కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందులు అవసరం పడతాయి అనేది చూస్తే ఇప్పుడు మనకి కొలెస్ట్రాల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయండి అంటే మనకి టోటల్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది చెడు కొలెస్ట్రాల్ అనమాట అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది అండ్ దెన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే అది మంచి కొలెస్ట్రాల్ అనమాట సో ఇలా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎవరికైనా కానీ 190 కంటే ఎక్కువ ఉంటే ఇటువంటి వాటిలో తప్పనిసరిగా కొలెస్ట్రాల్ మందులు అనేవి వాడాల్సి ఉంటుంది అనమాట సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంతకంటే తక్కువ ఉన్న వాళ్ళలో వాళ్ళ మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయనేది చూస్తుంటాను అనమాట అంటే వాళ్ళకి షుగర్ ఉందా లేదా ఓవర్ వెయిట్ ఏమైనా ఉందా లేదా ఇలా గుండె సమస్యకు దారితీయడానికి కారణమయ్యే ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చూసి వచ్చే 10 ఏళ్లలో
ఈ పేషెంట్కి హార్ట్కి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఎంత ఉన్నది అనేది చూసుకుని వచ్చే 10 ఏళ్లలో హార్ట్ సమస్య వచ్చే అవకాశం 10% కంటే ఎక్కువ ఉంటుంది అని కనుక మనం అంచనా వేసుకుంటే, సో ఇటువంటి వారిలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 190 కంటే తక్కువ ఉన్నా కూడా కొలెస్ట్రాల్కి సంబంధించిన మందులు అనేవి ఎస్పెషలీ స్టాటిన్స్ అనేవి వాడుతూ ఉంటాం. అంతేకాకుండా ఎవరికైనా కానీ ఆల్రెడీ గుండెకి సంబంధించిన సమస్య ఉంటే, అంటే గుండెపోటు రావటం కానీ గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో పూడికలు కూడా ఉంటే, సో ఇటువంటి వాళ్ళలో కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉన్నా కూడా అంతకంటే కూడా ఇంకా కొలెస్ట్రాల్ తగ్గిస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది అనేది అనేక స్టడీస్లో ప్రూవ్ అయింది కాబట్టి, సో ఆల్రెడీ హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళలోనూ గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉన్న వాళ్ళలో కూడా కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉన్నా కూడా తప్పనిసరిగా ఈ స్టాటిన్స్ అనేవి వాడటం జరుగుతూ ఉంటుందన్నమాట. స్టాటిన్ మందులతో సమస్యలు ఏవి ఉండవా? ప్రతి మందుకి కూడా ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. కాకపోతే ఇటీవల కాలంలో ఏంటంటే మనకి స్టాటిన్స్ అనేవి స్టాటిన్స్లో కూడా రిఫైన్ అయ్యి మంచి లేటెస్ట్ జనరేషన్ స్టాటిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో వాటి వలన దుష్ఫలితాలు వచ్చే అవకాశం చాలా తక్కువ, కానీ కొంతమందిలో సమస్యలు అనేవి రావచ్చు అన్నమాట. ఈ స్టాటిన్స్ వాడుతున్నప్పుడు కామన్గా వచ్చే సమస్యలు ఏంటంటే, ఒకటి మజిల్ పెయిన్స్ అండి, అంటే కొంచెం ఒళ్ళు నొప్పులు ఎక్కువ అనిపించడం, కొంచెం ఎక్కువ నీరసంగా అనిపించడం, ఇది కొంతమందిలో జరగవచ్చు. రెండోది ఏంటంటే లివర్ మీద కొంత ఎఫెక్ట్ ఉండొచ్చు స్టాటిన్స్కి, అంటే స్టాటిన్స్ వాడుతున్న వాళ్ళలో కొంతమందిలో లివర్ ఎంజైమ్స్ అనేవి పెరగవచ్చు అనమాట. అందుకని ఇది కూడా మనం తరచుగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి మందు వాడుతున్నప్పుడు. అండ్ మూడోది ఏంటంటే చాలా కొద్ది మందిలో షుగర్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు ఇటీవల అనేక స్టడీస్లో కనబడుతుందన్నమాట. సో అందుకని షుగర్స్ కూడా అప్పుడప్పుడు మానిటర్ చేసుకోవటం అనేది ముఖ్యం. వీటికి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా కొద్ది మందిలోనే ఉంటాయి, బట్ రెగ్యులర్ క్రమం తప్పకుండా మనం చెకప్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి సమస్యలు ఉన్న మందుల వలన ఉత్పన్నమైనప్పుడు వాటిని సరి చేసుకోగలిగే అవకాశం, లేదా డోసేజ్ మార్చుకుంటే ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. స్టాటిన్ మందులతో పాటు ఇతర మందుల్ని వాడొచ్చా? స్టాటిన్స్కి మజిల్స్ మీద లేదా లివర్ మీద ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఇతర మందులు ఏదైనా వాడుతున్నప్పుడు వాటికి కూడా లివర్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్నప్పుడు మనం కొంచెం మోర్ క్లోజ్గా మానిటర్ చేస్తుండాలి. అంటే వీళ్ళలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం తరచూ చెక్ చేసుకుంటూ అవసరమైతే డోసేజ్ అనేది మాడిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. స్టాటిన్స్ వాడుతున్నప్పుడు ఆహారంలో జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? కొలెస్ట్రాల్ తగ్గడానికి మందులు ఒకటే మార్గం కాదు. ఇప్పుడు చాలామందిలో మన జీవనశైలిలో మార్పు తీసుకురావటం, అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం, ఆహారంలో కొంచెం మార్పులు చేసుకోవటం, అంటే నూనె పదార్థాలు బాగా తగ్గించడం, అంటే ఈ నెయ్యి, వెన్న, మేగడ, పిండి వంటలు ఇటువంటివి తగ్గించుకోవటం, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం, ఇలా చేయటం ద్వారా మన బేస్ లైన్ కొలెస్ట్రాల్ని ఒక 10-20% వరకు తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది. అంటే మందులు లేకుండా కేవలం జీవనశైలి ద్వారా ఒక 10-20% మనం కొలెస్ట్రాల్ని రిడ్యూస్ చేసుకోవచ్చు. బట్ కొంతమందులు ఏంటంటే బాగా ఎక్కువ ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్, ఈ స్టాటిన్స్ కూడా ఈ ఆహార అలవాట్లతో పాటు స్టాటిన్స్ కూడా వాడుకోవడం ద్వారా మరింత కొలెస్ట్రాల్ని తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని మన ఆహార అలవాట్లు అనేవి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, ప్లస్ ఈ స్టాటిన్ మందులు అవసరాన్ని బట్టి వాడుతూ ఉండాలి.